మనము ఒక కొత్త అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని పేరు శీతలీకరణ. శీతలీకరణ అంటే ఏంటి? చల్లపరుచుకోవడం అర్థం. శీతలం అంటే చల్ల అని తెలుసు కదా మనకి. హిమాలయ యోగులు ఒక పద్ధతిని అభ్యాసం చేస్తుంటారు. మన శరీరంలో అన్ని భాగాలు రిలాక్స్డ్గా ఉంచుకొని కేవలం ఈ స్పైన్ మటుకే, వెన్నెముక మటుకే నిటారుగా ఉంటుంది. అంటే స్పైన్ ఇరుపక్కల ఉన్నటువంటి పారాస్పైనల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే స్పైన్ వంగిపోకుండా వెనక్కి పడిపోకుండా నిటారుగా ఉంచుతాయన్నమాట. ఆ కండరాలు తప్ప శరీరంలో అన్ని కండరాలు పూర్తిగా రిలాక్స్ చేయడమే ఈ శీతలీకరణ పద్ధతి అంటే. స్వామి రామ తన దగ్గరకు వచ్చే శిష్యులుకి ప్రత్యేకించి కొన్ని వందల సార్లు 1000 సార్లు శీతలీకరణ వృద్ధి నుంచి సాయంకాలం వరకు చేస్తున్నామంటారు. మనకు తెలియకుండా శరీర అవయవాలన్నీ కూడా సంపూర్ణమైన రిలాక్సేషన్తో ఎప్పుడైతే మనం ధ్యానానికి ఉపక్రమిస్తామో అప్పుడు అంతర్ముఖ స్థితి అన్నది ఈజీగా వస్తుంది అని చెప్పేసి అంటారు ఆయన. సో అది ఎలాగో నేను చెబుతాను, మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి, లేదా నాతో పాటు కలిసి ప్రాక్టీస్ చేయండి. నిటారుగా కూర్చోండి, తల, మెడ, మీ వెన్నెముక, మీ నడుము అంతా కూడా స్ట్రైట్గా ఒక లైన్లో ఉంచండి. నాసిక, నాభి ఈ రెండు ఒక లైన్లో ఉంచండి. ఇప్పుడు మీ శరీరాన్ని రిలాక్స్గా ఉంచండి, పూర్తిగా పూర్తి స్థాయిలో. తల పైభాగం కూల్గా ఉంచండి. తల పైభాగం, తర్వాత రెండు కణితలు అంటే చెవి పక్క భాగం, ఇదంతా కూడా చల్లబడుచుకోండి. మీ రెండు చెవులు రిలాక్స్గా ఉంచండి. మీ నుదురు రిలాక్స్గా ఉంచండి. మీ రెండు కళ్ళు రిలాక్స్ చేయండి. మీ ముక్కు చెంపలు రిలాక్స్గా ఉంచండి. మీ రెండు పెదములు రిలాక్స్గా ఉంచండి. యాంగిల్స్ ఆఫ్ ది లిప్స్, ఈ రెండు పెదములు లెఫ్ట్ అండ్ రైట్ కలిసే చోట యాంగిల్స్ని కూడా రిలాక్స్గా ఉంచండి. మీ గడ్డం, దవడ రిలాక్స్ చేయండి. మీ భుజాలు రెండు రిలాక్స్గా ఉంచండి. మీ రెండు పక్కల ఆర్మ్స్, ఎల్బోస్ అంటే మోచేతులు, మణికొట్టు, రెండు చేతులు, విరేళ్ళు, భుజం నుంచి విరేళ్ళ వరకు పూర్తిగా రిలాక్స్గా ఉంచండి. రెండు పక్కల షోల్డర్స్, ఆర్మ్స్, ఎల్బోస్, ఫోర్ ఆర్మ్స్, రిస్ట్ అంటే మణికట్టు, చెయ్యి, విరేళ్ళు అన్ని పూర్తిగా రిలాక్స్గా ఉంచండి. మీ ఛాతి రిలాక్స్గా ఉంచండి. మీ ఉదర భాగం రిలాక్స్గా ఉంచండి. ఉదర భాగం ఎప్పుడైతే రిలాక్స్ చేస్తామో అప్పుడు శ్వాస
హ్యాపీగా ఫ్రీగా ఘర్షణ లేకుండా కష్టం లేకుండా ఎక్కువ ప్రయత్నించకుండా సాఫీగా గాలి తీసుకునేటప్పుడు ఉదరం ముందుకు వస్తుంది, గాలి ఉదిరేటప్పుడు ఉదరం లోపలికి వెళ్తుంది, ఇన్హలేషన్ టైంలో అబ్డామిన్ రైజ్ అవుతుంది, ప్రశ్వాస ఎగ్జలేషన్ టైంలో అబ్డామిన్ లోపలికి వెళ్తుంది. దీన్ని డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ అంటారు లేదా అబ్డామినల్ బ్రీతింగ్ అంటారు. మీ తొడలు రెండు రిలాక్స్గా ఉంచండి. రెండు మోకాళ్ళు రిలాక్స్గా ఉంచండి. రెండు కాళ్ళు మడిమ పాదం కాళి గ్రేళ్ళు రెండు పక్కల రిలాక్స్గా ఉంచండి. మీ రెండు మోకాళ్ళు రిలాక్స్గా ఉంచండి. మీ రెండు తొడలు థైస్ రెండు రిలాక్స్గా ఉంచండి. మీ కడుపు ప్రాంతం ఉదర భాగం రిలాక్స్గా ఉంచండి. శ్వాస ఈజీగా ఆడేటట్లు చూసుకోండి. మీ ఛాతీ భాగం అంతా కూడా రిలాక్స్గా ఉంచండి. మీ రెండు భుజాలు రిలాక్స్గా ఉంచండి. మీ రెండు భుజాలు మోచేతులు మణికట్టు చేతి వేళ్ళు చెయ్యి అంతా కూడా భుజం నుంచి వేళ్ళ వరకు పూర్తి రిలాక్స్గా ఉంచండి. మీ గడ్డం దవడ ప్రాంతం రిలాక్స్గా ఉంచండి. ముఖం అంతా రిలాక్స్గా ఉంచండి. పెదిమలు చెంపలు నుదురు భాగం చెవులు తలపై భాగం పూర్తి స్థాయిలో రిలాక్స్గా ఉంచండి. ఇలా పూర్తిగా రిలాక్స్ చేస్తున్న ఈ క్రియని శీతలీకరణ అని చెప్పచ్చు. ఇది కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు చేసిన తర్వాత మీరు ధ్యానానికి ఉపక్రమించినట్లయితే అంతర్ముఖులుగా తొందరగా తయారు కావడానికి ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.